Good morning children. Today's class is English. Open the page number 137. See this page. Read and choose. Read the sentences and choose the correct option. Akka two options ichadu. Okate correct avutundi. Adi choose cheyamani cheppadu. He said said okati ichadu. Say save okati ichadu. Ee said to say lo okate correct option untundi. He THAT that SHE WILL GET THE GREEN green BOOK book. He said that the will get the green book canal. He said that card. He said that underline the said. He said that she will get the green book. Next number 2 chudandi. SHE SAYSA అనేది కరెక్ట్ కాదు SAID said say said ఇచ్చాడు ఇక్కడ said అనేది వస్తుంది ఇక్కడ కూడా she said 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 THAT that HER her MUMM HAS has TO EAT eat TH does EOB cop she said that her mum has to eat the cop next third one IHAVE have TO say said అన్నాడు say వస్తుంది SAYSA అనేది అండర్లైన్ ద వర్డ్ ఐ హ్యావ్ టు సే దట్ THAT దట్ THIS దిస్ BOOK బుక్ IS ఈజ్ VERY వెరీ GOOD గుడ్ ఐ హ్యావ్ టు సే దట్ దిస్ బుక్ ఈజ్ వెరీ గుడ్ నెక్స్ట్ షీ సే సెడ్ టూ ఆప్షన్స్లో సెడ్ అనేది కరెక్ట్ అండర్లైన్ ద సెడ్ షీ సెడ్ SAID సెడ్ షీ సెడ్ THAT దట్ THE WOK వోక్ IS ఈజ్ HOT హాట్ ASS IT ఈట్ WAS వాస్ UNDER అండర్ THE SUN సన్ షీ సెడ్ దట్ ద వోక్ ఈజ్ హాట్ యాజ్ ఇట్ వాజ్ అండర్ ద సన్ వోక్ అనేది హాట్గా ఉంది అది ఎక్కడుంది ఎందుకు అందుకంది అది సన్ అండర్ ద సన్ సన్ కింద ఉంది IWILL సే సెడ్లో సే అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ చూస్ ద ఆప్షన్ సే ఐ విల్ సే THAT దట్ THIS దిస్ GIRL గర్ల్ IS ఈజ్ VERY వెరీ THIN థిన్ ఐ విల్ సే దట్ దిస్ గర్ల్ ఈజ్ వెరీ థిన్ గర్ల్ ఎలా ఉంది చాలా థిన్గా ఉంది నెక్స్ట్ నెంబర్ 6 THEY దే SAYSA SAID సెడ్ 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 అనేది కరెక్ట్ ఆప్షన్ హీ సెడ్ ఈ విల్ నాట్ సెడ్ హీ WILL విల్ సిక్స్త్ వన్ అవ్వలేదు కదా THEY దే సెడ్డే వస్తుంది దే దగ్గర కూడా సెడ్డే వస్తుంది సెడ్ అనేది అండర్లైన్ చేయండి దే సెడ్ THAT దట్ THEY దే HAVE హ్యావ్ TO FIX ఫిక్స్ THE ZIP జిప్ దే సెడ్ దట్ దే హ్యావ్ టు ఫిక్స్ ద జిప్ నెక్స్ట్ సెవెంత్ వన్ HEE WILL విల్ NOT నాట్ సెడ్ హీ దగ్గర కూడా సెడ్ హీ విల్ నాట్ సెడ్ THAT దట్ HEE WILL విల్ NOT నాట్ జీవో గో హీ విల్ నాట్ సెడ్ దట్ హీ విల్ నాట్ గో నెక్స్ట్ లాస్ట్ వన్ YOUHAVE హ్యావ్ TO COME కమ్ ఏఎండి అండ్ సే SAY సే వస్తుంది ఇక్కడ సెడ్ రా సే THAT దట్ THEY ఫిష్ HAS హ్యాస్ BLUE బ్లూ FINS ఫిన్స్ యూ హ్యావ్ టు కమ్ అండ్ సే దట్ ద ఫిష్ హ్యాస్ బ్లూ ఫిన్స్ చూడండి ఫస్ట్ వన్ చూడండి హీ సెడ్ దట్ షీ విల్ గెట్ ద గ్రీన్ బుక్ షీ సెడ్ దట్ హర్ మమ్ హ్యాస్ టు ఈట్ ద కాబ్ ఐ హ్యావ్ టు సే దట్ దిస్ బుక్ ఈజ్ వెరీ గుడ్ షీ సెడ్ దట్ ద వోక్ ఈజ్ హాట్ యాజ్ ఇట్ వాజ్ అండర్ ద సన్ ఐ విల్ సే దట్ దిస్ గర్ల్ ఈజ్ వెరీ థిన్ దే సెడ్ దట్ దే హ్యావ్ టు ఫిక్స్ ద జిప్ He will not said that he will not go. You have to come and say that the fish has blue fins. Next page. Page number 138. Choose and fill. Choose the correct option and complete the sentences. Ikkada blanks ichadu correct option rayali. IWANT want TO I want to SAY save okati undi SAW saw undi. Say anedi correct. SAY say I want to say THAT that IHAVE have TEN FRIENDS friends I want to say that I have 10 friends
సెకండ్ వన్ ఎంవై మై ఎంవై మామ్ సెడ్ స్మాల్ సెడ్ టూ ఆప్షన్స్ ఇచ్చాడు సెడ్ అనేది కరెక్ట్ రైండ్ ఎస్ ఏ ఐ డి సెడ్ మై మామ్ సెడ్ టిహెచ్ఏటి దట్ ఎస్హెచ్ఈ షీ డబ్ల్యూఐఎల్ఎల్ విల్ ఎంఏకేఈ మేక్ జిఆర్ఈఎన్ గ్రీన్ జేఈఎల్ఎల్వై జెల్లీ మై మామ్ సెట్ దట్ షీ విల్ మేక్ గ్రీన్ జెల్లీ అది సెకండ్ థర్డ్ వన్ ఎంవై మై డిఏడి డాడ్ డాష్ సెడ్ వస్తుంది ఎస్ఏఐడి సెడ్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఎస్ఏఐడి సెడ్ ఎస్ఏఐడి సెడ్ మై డాడ్ సెట్ టిహెచ్ఏటి దట్ టిహెచ్ఈ ద ఓఐఎల్ ఓఐఎల్ ఆయిల్ ఐఎస్ఈస్ బిఈఆర్వై వెరీ హెచ్ఓటి హాట్ మై డాడ్ సెట్ దట్ ద ఆయిల్ ఈజ్ వెరీ హాట్ నెక్స్ట్ ఎస్హెచ్ఈ డబ్ల్యూఐఎల్ఎల్ విల్ డాష్ సెడ్ సెడ్ ఎస్ఏఐడి సెడ్ ఎస్ఏఐడి సెడ్ షీ విల్ సెడ్ టిహెచ్ఏటి దట్ హెచ్ఈఆర్హర్ ఎస్వైఎన్సన్ ఐఎస్ఈజ్ విఈఆర్వై వెరీ జీవోఓడి గుడ్ ఏటీ ఎట్ హెచ్ఐఎస్ఈజ్ జవోబి జాబ్ షీ విల్ సెడ్ దట్ హర్ సన్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హీస్ జాబ్ నెక్స్ట్ ఐ డబ్ల్యూఏఎన్టి వాంట్ వైఓయూయూ టీఓ టు ఐ వాంట్ యూ టు సే ఎస్ఏవై సే ఎస్ఏవై సే టిహెచ్ఏటి దట్ ఐ డబ్ల్యూఐఎల్ఎల్ విల్ ఈఏటిఈ టిహెచ్ఈ ద జిఆర్ఎఫ్ఈఎస్ గ్రేప్స్ ఐ వాంట్ యూ సే దట్ ఐ విల్ ఈట్ ద గ్రేప్స్ నెక్స్ట్ ఐ హెచ్ఏవీ హ్యావ్ సి సెడ్ టూలో సి అనేది కరెక్ట్ ఎస్ఈఈ సి టిహెచ్ఏటి దట్ ఐ డబ్ల్యూఐఎల్ఎల్ విల్ ఆర్యుఎన్ రన్ ఏఎండి అండ్ డబ్ల్యూఐఎన్ విన్ ఐ హ్యావ్ సెడ్ దట్ ఐ విల్ రన్ అండ్ విన్ సెడ్ వస్తుంది సీరారు అందుకే ఇక్కడ కొంచెం ఆగాను నేను సెడ్ అనేది కరెక్ట్ ఐ హ్యావ్ సెడ్ హెచ్ ఎస్ఏఐడి సెడ్ ఐ హ్యావ్ సెడ్ దట్ ఐ విల్ రన్ అండ్ విన్ సెట్ అండర్లైన్ నెక్స్ట్ ఇంతవరకు ఇవి కంప్లీట్ చేయండి నెక్స్ట్ పేజ్ చూడండి 140 ద రైట్ నేమ్ నేమ్ ద పిక్చర్స్ బై రైటింగ్ ద అప్రాప్రియేట్ నెంబర్ ఫ్రమ్ ద బోర్డ్ ఆన్ ద బ్లాంక్ నెక్స్ట్ టు ద పిక్చర్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ అక్కడ కొన్ని నేమ్స్ ఇచ్చి వాటికి నెంబరింగ్ ఇచ్చాడు ఇక్కడ పిక్చర్స్ ఇచ్చి పిక్చర్స్ దగ్గర బాక్సులు ఇచ్చాడు స్క్వేర్స్ వాటిల్లో అక్కడ ఉన్న వర్డ్కి సూటబుల్గా పిక్చర్ చూసుకుని నెంబరింగ్ ఇమ్మన్నాడు ఫస్ట్ వన్ రీడ్ చేద్దాం ఏముందో ఇక్కడ మీకు తెలుసు చిన్న చిన్న వర్డ్స్ మీరు రీడ్ చేయండి హెచ్ఓఎంఈ హోమ్ హోమ్ అంటే హౌస్ ఇల్లు అది ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి ఇది ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంది ఇక్కడ వన్ దగ్గర హోమ్ దగ్గర నెంబర్ వన్ ఉంది కాబట్టి వన్ అనేది ఇక్కడ పెట్టండి వన్ నెక్స్ట్ నెంబర్ టూ జీఓఏటి గోట్ గోట్ దగ్గర నెంబర్ ఏముంది టూ ఉంది వేర్ ఈస్ ద గోట్ హియర్ ఇక్కడ టూ ఆల్రెడీ ఇచ్చేసాడు మీరు ఏం చెయ్యాలి సర్లా నెంబర్ త్రీలో హెచ్ఓఆర్ఎస్ఈ హార్స్ హార్స్ దగ్గర ఏం పెట్టాలి నెంబరు త్రీ అనేది మీరేయండి త్రీ అలాగే ఫోర్ దగ్గర ఏముంది జేఓకేఈఆర్ జోకర్ వేర్ ఈస్ ద జోకర్ హియర్ ఇక్కడ వన్ నెంబర్ కింద ఉంది ఇక్కడ జోకర్ దగ్గర ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఫోర్ వేయండి నెక్స్ట్ ఫైవ్ జిఆర్ఏపిఈఎస్ గ్రేప్స్ వెర్ ఈస్ ద గ్రేప్స్ హియర్ ఇదిగోండి ఇక్కడ గ్రేప్స్ దగ్గర ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ సిక్స్త్ జాస్మిన్ జేఏఎస్ఎంఐఎన్ఈ జాస్మిన్ ఇక్కడ ఉంది హార్స్ కింద ఉంది జాస్మిన్ జాస్మిన్ దగ్గర నెంబర్ సిక్స్ ఇక్కడ సిక్స్ వేయండి నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎఫ్ఆర్ఐఈఎన్డిఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట ఈ ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ సెవెన్ ఉంది ఆ సెవెన్ అనేది ఇక్కడ వేయండి నెక్స్ట్ జేఈఎల్ఎల్బై జెల్లీ ఎఫ్ఐఎస్హెచ్ ఫిష్ జెల్లీ ఫిష్ ఇక్కడ ఎయిట్ ఇదిగో చూడండి ఇక్కడ ఉంది ఇది జెల్లీ ఫిష్ దీనికి ఇక్కడ ఎయిట్ అని నెంబర్ వేయండి ఇలా నెంబర్ ఇది చూడండి ఫస్ట్ వన్ ఈజ్ హోమ్ హియర్ సెకండ్ వన్ గోట్ గోట్ ఆల్రెడీ ఇచ్చేసాడు ఇది గోట్ థర్డ్ వన్ హార్స్ ఇది థర్డ్ ఫోర్త్ వన్ జోకర్ ఇక్కడ లాస్ట్లో ఉంది ఫిఫ్త్ వన్ గ్రేప్స్ మీకు తెలుసు ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి సిక్స్త్ వన్ జాస్మిన్ ఫ్లవర్స్ మల్లెపువ్వు ఇక్కడ సెవెంత్ వన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు చూడండి వీళ్ళిద్దరు సెవెన్ ఎయిత్ వన్ జెల్లీ ఫిష్ అది ఇక్కడ ఎయిట్ ఓకేనా నెక్స్ట్ పేజ్ పేజ్ నెంబర్ 143
రెండు కలర్ఫుల్ ట్యాగ్స్ రీడ్ ద వర్డ్స్ గివెన్ కలర్ ద ట్యాగ్స్ అండ్ ద ఫిష్ యాజ్ ఫర్ ద కీ ప్రొవైడెడ్ ఎవే హియర్ దేర్ అనే ఒక త్రీ వర్డ్స్ ఉన్నాయి ఎవే ఏడబ్ల్యూఏవై ఏవే అంటే రెడ్ కలర్ హెచ్ఈఆర్ఇ హియర్ అంటే ఆరెంజ్ కలర్ టీహెచ్ఈఆర్ఇ దేర్ అంటే గ్రీన్ కలర్ ఇక్కడ చూడండి ఫస్ట్ దేర్ దేర్ అనేది ఫస్ట్ పిక్చర్ ఉంది దీనికి ఏం చేయాలి జీ అని పెడుతున్నాను అంటే జీ ఫర్ గ్రీన్ కదా జీ అని పెడుతున్నాను మీకు తెలుస్తుంది అది గ్రీన్ కలర్ ట్యాగ్ చేయండి ఆ ట్యాగ్కి గ్రీన్ కలర్ వేయండి అలాగే దేర్ అనేది ఇంకెక్కడ ఉన్నాయో వెతుక్కోండి ఇదిగోండి లాస్ట్లో ఉంది చూడండి దేర్ ఈ గ్రీన్ కలర్ ఫిష్కి కూడా ట్యాగ్ దేరే ఉంది ఇది కూడా జీని జీ ఫర్ గ్రీన్ జీ ఫర్ గ్రీన్ ఇది గ్రీన్ కలర్ది జీ ఎందుకంటే ఈ రెండింటికి గ్రీన్ కలర్ వేయండి నెక్స్ట్ హియర్కి ఆరెంజ్ కలర్ చెప్పాడు హెచ్ఈఆర్ఇ ఇదిగో ఈ పింక్ కలర్ ఉంది చూడండి ఇక్కడ ఆరెంజ్ ఓ అని పెడుతున్నా ఓ ఫర్ ఆరెంజ్ ఓ ఫర్ ఆరెంజ్ దీనికి ఇంకా ఎక్కడన్నా హియర్ అనే వర్డ్స్ ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఆరెంజ్ రెడ్ ఎల్లో దానికి ఉంది ఇక్కడ కూడా ఓ అని పెడుతున్నా ఓ ఫర్ ఆరెంజ్ ఇక్కడ కూడా అంతే ఈ రెండింటికి ఆరెంజ్ కలర్ చేయండి నెక్స్ట్ అలాగే ఎవే ఏడబ్ల్యూఏవై ఎవే అనే ఎక్కడున్నాయో చూసుకోండి ఎవే ఇదిగో ఇక్కడ ఉంది రెడ్ ఫిష్ దీనికి ఎవేకి రెడ్ కలర్ ఆర్ ఆర్ ఫర్ రెడ్ ఆర్ రెడ్ కలర్ ఎవే దీనికి రెడ్ కలర్ ఇక్కడ కూడా ఉంది బ్లూ కలర్ ట్యాగ్ దానికి కూడా ఈ రెడ్ కలరే వేయండి ఆర్ అని పెట్టాను మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఆర్ పెట్టాను అక్కడ వేయండి రెడ్ ఒక ఎవే టూ ఉన్నాయి వాటికి రెడ్ కలరు హియర్ అనేది ఆరెంజ్ కలరు అలాగే దేర్ అనే దానికి గ్రీన్ కలర్ ఓకేనా నెక్స్ట్ కింద చూడండి రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఎవే హియర్ దేర్ అనేవి పక్కన బ్లాంక్స్ లైన్స్ ఇచ్చాడు రాయాలి ఈ రైటింగ్ మనకొద్దు ఈ రైటింగే రాయాలి స్ప్లిట్ రైటింగ్ నీట్గా రాయండి చూడండి ఏ డబ్ల్యూఏవై ఏవే మళ్ళీ అగైన్ ఏ డబ్ల్యూఏవై ఏవే నెక్స్ట్ హియర్ హెచ్ఈఆర్ఈ హియర్ నెక్స్ట్ హెచ్ఈఆర్ఈ హియర్ నెక్స్ట్ దేర్ టీహెచ్ఈఆర్ఈ దేర్ నెక్స్ట్ ఇయర్ టీహెచ్ఈఆర్ఈ దేర్ అలా రాయండి ఇంతవరకు ఇంగ్లీష్ కంప్లీట్ అయింది వర్క్ బుక్ పార్ట్ నెక్స్ట్ నోట్స్ తీయండి ఫోర్ రూల్ నోట్స్ ఇలా ఇక్కడ డేట్ వేయండి 28/1 డే రాయండి థర్స్డే THURSDAY థర్స్డే ఇక్కడ మనం ఏం రాద్దామంటే ఈరోజు కొత్తగా మనం ఏం నేర్చుకుందాం ప్లోరల్స్ నేర్చుకుందాం సింగులర్ ఇస్తే ప్లోరల్స్ అనేవి ఏంటనేది నేర్చుకుందాం ప్లోరల్స్ హెడ్డింగ్ ఏంటి ప్లోరల్స్ PLURALS ఏఎల్ఎస్ ఫ్లోరల్స్ ఆల్రెడీ మీకు ఇది చెప్పేశాను నేను అవి నోట్స్ ఇస్తున్నాను ఒక డాట్ పెట్టండి ఇక్కడ వన్ అని పెట్టండి సపోజ్ బుక్ BOOK బుక్ అనేది రాద్దాం ఇది సింగులర్ అవుతుంది BOOK బుక్ అనేది సింగులర్ దీనికి ఇలా కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి హైఫెన్ పెట్టి మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఎక్కువ బుక్స్ ఉంటే ఏమి రాయాలి బుక్స్ అంటాం ఆటోమేటిక్గా నేనే పలికేసాను చూడండి బుక్స్ అని బుక్ అను ఎక్కువ ఉంటే బుక్స్ బుక్ అని ఎగ్జామ్లో ఇస్తే మీరు బుక్స్ అని రాయాలి ప్లోరల్ రాయమంటే బుక్ బుక్స్ అలాగే డాట్ పెట్టి నెంబర్ 2 అలాగే పెన్సిల్ అనుకుందాం PENCIL పెన్సిల్ స్లీపింగ్ లైన్ కింద స్లీపింగ్ లైన్ మళ్ళీ ఇక్కడ కూడా పెన్సిల్స్ పెన్సిల్ ఎక్కువ ఉంటే ప్లోరల్లోకి వచ్చేటప్పుడు కదా ఆటోమేటిక్గా ఎక్కువ ఉండేటప్పటికి పెన్సిల్స్ అంటాం వన్ ఉంటే పెన్సిల్ అంటాం అది సింగులర్ సింగులర్కి ప్లోరల్ లైన్ పెన్సిల్స్ PENCIL పెన్సిల్స్ నెక్స్ట్ వన్ లైన్ లీవ్ ఇట్ నెంబర్ 3 చైర్ అనుకుందాం CHAIR చైర్ స్లీపింగ్ లైన్ కింద స్లీపింగ్ లైన్ మళ్ళీ ఇక్కడ చైర్స్ చైర్ ప్లోరల్ ఏంటి చైర్స్ ఎస్ అక్కడ పెడితే చాలు సేమ్ మూడు అది రాసేసి CHAIRS చైర్స్ నెక్స్ట్ వన్ లైన్ లీవ్ ఇట్ నెంబర్ 4 ట్రీ TREE TREE
అండర్లైన్ ఇక్కడ స్లీపింగ్ లైన్ కింద స్లీపింగ్ లైన్ మళ్ళీ చైర్స్ కిందకి వచ్చేటప్పటికి ట్రీ ట్రీస్ TREES ట్రీస్ అలాగే ఇక్కడ నెంబర్ 5 కార్ అనుకుందాం CR కార్ CAR కార్ కార్ కి ప్లూరల్ ఫామ్ కార్స్ హైపెన్ కింద హైపెన్ పెట్టండి ట్రీ లెటర్ కింద వచ్చేటట్టు టీ కింద వచ్చేటట్టు రాయండి CARS కార్స్ అలా ఎన్నైనా ఫామ్ చేసుకోవచ్చు సింగులర్ అంటే ఏకవచనం అంటాం ప్లూరల్స్ అంటే బహువచనము సింగులర్ అంటే ఒక్కటి వన్ థింగ్ ఉంటే సింగులర్ అంటాం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఎస్ చేరుస్తాం ప్లూరల్స్ అయిపోతాయి అక్కడ ఒకటి నీటి పక్కన పేజీలో HDRW అని పెట్టుకోండి హోంవర్క్ HDRW అంటే హోంవర్క్ నీట్గా రాసి నాకు వాట్సాప్ పెట్టండి ఓకేనా క్లాస్ ఇస్ ఓవర్ థ్యాంక్ యూ